సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది ఇంతకుమించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్ అందుకు అయితే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్ ఇదే వీడియోని మన సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు చాలా మంది ఈ వీడియో వచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్లో చేస్తారు గైడ్స్ నేనైతే ఆ డైరెక్ట్ మనకు సిక్స్టీన్ ఇష్టం నైన్ రేషన్లో అయితే క్రియేట్ చేస్తున్నా సో వీడియో అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది అండ్ మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో కానీ మీ ఫ్రెండ్స్ కానీ సో ఎవరైనా కానీ గైస్ ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోని పెట్టుకుని ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే క్రియేట్ అనేది చేసుకోవచ్చు అలాగే ఒక లవ్ ప్రపోజల్ వీడియోని కూడా చెప్పుకోవచ్చు సో గైస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మటుకు మర్చిపోద్దు అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కావాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది గైస్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చాం సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఎందుకంటే ఇటువంటి మంచి మంచి లవ్ స్టేటస్ యాటిట్యూడ్ స్టేటస్ ఇంకా ఈ ఫెస్టివల్ స్టేటస్ చాలా చేస్తున్నా అవన్నీ మిస్ కావాలనుకు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చా గంటసిమ్ని యాక్టివేట్ చేసుకోండి గైస్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఎందుకంటే ఈ వీడియోకి సంబంధించిన మెటీరియల్స్ ఫోటోస్ ఇమేజెస్ అన్నీ కూడా అక్కడ ఇస్తున్నాను అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది వస్తుంది చూడండి సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కై మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను కై మాస్టర్ లింక్ అని ఇచ్చా గైస్ ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకునే మనకు ఇంటర్ఫేస్ అయితే విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అని ఆప్షన్ వస్తుంది క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ సిక్స్టీన్ టు నైన్ డేస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని ఆప్షన్ పెట్టుకోండి ఓకే సో వన్స్ పెట్టుకున్నాక ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా గైస్ ఓకే సో మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ మీకు మీరు అయితే సెలెక్ట్ చేసుకుని నేనైతే బ్లాక్ ఇస్తున్నాను మీరు కూడా బ్లాక్ పెట్టుకోండి ఓకే సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి లేరు కాదు సారీ మీడియా మీద టచ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను ఓకే సో ఈ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చినట్టు చూసుకోండి ఆ లింక్ మీద ట్యాప్ చేసుకునే డైరెక్ట్ ఒక వెబ్సైట్కి వెళ్తుంది ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నాయి ఈ వీడియోకి సంబంధించిన కొన్ని ఇమేజ్ ఉంటాయి ఆ ఇమేజ్ కిందనే మనకు గెట్ ఫైల్స్ లింక్ లేదా ఆల్ మెటీరియల్స్ లింక్ డౌన్లోడ్ ఫైల్స్ లింక్ అని ఉంటుంది రెడ్ కలర్లో దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి రెండే ఫైల్స్ ఇచ్చాను ఒకటి టెంప్లేట్ అండ్ లిరిక్స్ రెండే సో ఎక్కువ కూడా ఇవ్వలేదు సో ఇక్కడ మనం కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంటే ఫస్ట్ కొంచెం రిమూవ్ చేసాను అంటే రిమూవ్ చేయడం అంటే కత్తెరి సిమ్మల మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ టూ ల్యాప్టాప్ ప్లేహెడ్ అని ఇచ్చేయండి సో ఫస్ట్ రిమూవ్ అవుతుంది సో దీనికి ఉన్న వాళ్ళని కూడా మ్యూట్ అయితే చేసేస్తున్నాను ఓకే సో మ్యూట్ చేసేసి ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి లేని మీద టచ్ చేయండి ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ దాంతో పాటే కలిపే ఇంకోటి నేను ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను ఆల్మోస్ట్ మీరు డెమో చూసారు కదా సో ఆ డెమో ఇది కాదు గైస్ సో సారీ ఇంకొక వీడియో అయితే యాడ్ ఇస్తాను లేని మీద టచ్ చేయండి మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి సో చెప్పాను కదా ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను ఆల్మోస్ట్ ఈ లిరిక్స్ వీడియో అక్కడ ఇస్తాను ఓకే సో ఇంకా ఆల్మోస్ట్ నేను ఇచ్చిన లిరిక్స్ అని కాదు మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అని మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు ఓకే సో లిరిక్స్ అయితే ఆల్మోస్ట్ ఈ విధంగా ఉంటుంది అదే లిరిక్స్ ని మనకు ఈ విధంగా జూమ్ చేసుకోండి ఫస్ట్ ఓకే సో జూమ్ చేస్తే మనకు లిరిక్స్ అనిమేటెడ్ ఈ విధంగా ప్లే అవుతుంది ఓకే సో ఈ విధంగా ప్లే అయిన తర్వాత అదే లిరిక్స్ మేము టచ్ చేసి కిందకి వస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది క్రాపింగ్ ఆప్షన్ లో వచ్చేసి మాస్క్ ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు ఫిదర్ ఫిఫ్టీ వరకు డ్రాక్ చేయండి ఓకే సో ఫిఫ్టీ వరకు ట్రాక్ చేసి టిక్కు పెట్టుకోండి సో లిరిక్స్ కుళ్ళు నేను మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు ఓకే సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వస్తూ ప్లే చేద్దాం ప్లే చేస్తే చూడండి ఫస్ట్ స్టార్టింగ్ డెమో చూస్తారు కదా సేమ్ టీస్ అలానే వస్తుంది ఇచ్చే ముందు మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క లిరిక్స్ మీరు టచ్ చేసి కిందికి వస్తే మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం ముందుకు వచ్చేయండి ఓకే సో ముందుకు వస్తే మనకు కరెక్ట్ ఇక్కడ చూడొచ్చు మనకు ఎక్కడైతే ఆ రెడ్ మార్క్ వస్తుందో ఆ రెడ్ మార్క్ కరెక్ట్ మనకు బీట్ మార్క్ వస్తుంది ఆ యొక్క బీట్ లెవెల్స్ పైకి ఉన్నాయి కదా సో సిక్స్ సెకండ్స్ అక్కడ ఎక్స్ట్రాగా ఉండేది ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆ ప్లే హెడ్ అని ఇచ్చేయండి సో కింద ఏదైతే మీరు సాంగ్ ఇచ్చారో ఆ సాంగ్ను ఇక్కడ డిలీట్ చేసేయండి ఓకే సో ఇంకా ఆల్మోస్ట్ దీనికి ఉన్న వాల్యూమ్ అయితే ఆల్మోస్ట్ మ్యూట్లోనే ఉంటుంది సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి సో ఇక్కడ మనకు ఫస్ట్ దీనికి కీ సింబల్ టచ్ చేయండి కీ సింబల్ టచ్ చేసి మనకు ఇంత లెంత్ ర్యాక్ చేయండి ఓకే సో ఇంత లెంత్ ర్యాక్ ఇచ్చేసి మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది ప్లస్ సింబల్ ఇచ్చేసి కొంచెం ముందుకు మూవ్ ఇచ్చండి ఓకే సో కొంచెం ముందుకు మూవ్ ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇలా మనకు సైడ్ కుసుకోవల్ అప్ చేయండి ఓకే సైడ్ కుసుకోవల్ అప్ చేసి మీరు లిరిక్స్ ఎంత అడ్జస్ట్ కావాలో అంత అడ్జస్ట్ అనేది పెట్టుకోండి ఓకే సో లిరిక్స్ అనేది ఈ విధంగా మనకు ప్లే అవుతుంది సో ఇప్పుడు అదే లిరిక్స్ మీద టచ్ చేసి కిందకి వస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి సింపుల్గా స్క్రీన్ అని అప్లై చేసుకోండి ఓకే సో స్క్రీన్ అని అప్లై చేసి ఇంకా లిరిక్స్ మీకు ఏదన్నా తేడాగా ఉంటే సో ఇంకా మీకు పైకి కావాలంటే పైకైనా పెట్టుకోండి గైడ్స్ ఓకే సో కీ సింబల్ మీదనే కరెక్ట్ ఆ కీ సింబల్ మీద పెట్టేసి మీకు ఎక్కడ కావాలంటే మీరు అక్కడ అడ్జస్ట్ అయితే పెట్టుకోవచ్చు ఓకే సో ఇంకా ఆల్మోస్ట్ అయితే లిరిక్స్ ఈ లెవెల్లో ఉంటాయి ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడతో లిరిక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న టెంప్లేట్ వచ్చేసి మనకు ఇక్కడ ట్రిమ్ టు రైట్ ఆ ప్లేహెడ్ అని ఇచ్చుకోండి ఓకే సో ఇచ్చిన తర్వాత ఏం లేదు గైడ్స్ ఇక్కడ మన ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు కదా ఆ బ్యాక్గ్రౌండ్ వరకు వచ్చేసి ఇక్కడ లేరి మేము టచ్ చేయండి ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ అయితే వీడియోని క్రియేట్ చేసుకోవాలంటారు వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి మీ గర్ల్ ఫ్రెండ్ సో ఎనీథింగ్ ఓకే సో ఇంకా ఆల్మోస్ట్ ప్రపోజల్ అంటే మీకు తెలిసిందే సో ఇంకా ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ ఇదనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి ఫస్ట్ నేను ఇలా ఒక సైడ్ పెడుతున్నాను ఓకే సో మీరు కూడా ఇలా సైడ్ పెట్టుకొని ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ ఫస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేయండి మీరు టూ ఇమేజ్ అయినా పెట్టుకొని త్రీ ఇమేజ్లో అయినా పెట్టుకొని నో ప్రాబ్లం సేమ్ అదే ఇమేజ్ మేము టచ్ చేసి లెఫ్ట్ సైడ్ త్రీ డాక్స్మెంట్ టచ్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్ ఇస్తున్నాను సేమ్ యాచిటీస్ వస్తుంది సేమ్ కిందకి వస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ కొంచెం ఇలా మనకు క్రాపింగ్ ఇలా క్రాప్ చేయండి ఓకే సో ఈ విధంగా క్రాప్ చేసి కరెక్ట్ ఇంత లెంత్ మనకు కరెక్ట్ ఈ విధంగా మనకు క్రాప్ అనేది చేసుకొని కరెక్ట్ ఇక్కడ మనకు సైడ్ చూడడానికి లో మనకు యానిమేషన్లో మనకు వచ్చేసి ఇక్కడ మాస్క్ ఎనేబుల్ అనే ఆప్షన్ వస్తుంది మాస్క్ ఎనేబుల్ చేసి ఇక్కడ ఫిదర్ ను కూడా ఇంత ర్యాక్ ఇచ్చుకొని టిక్ పెట్టుకోండి ఓకే సో ఇంకా ఆ యొక్క ని లెఫ్ట్ సైడ్ త్రీ డాక్ట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టుకొని ఆ యొక్క ఇమేజ్ని ఇంకా మీరు కావాలంటే జూమ్ పెంచుకోండి మీకు ఎంత కావాలో అంత ఓకే సో మినిమం సైజు పెట్టుకోండి ఎక్కువ లెంత్ లేకుండా సో ఈ లెంత్ పెట్టేసి కిందికి వస్తే ఇక్కడ మనకు ఆల్పా ఒప్పసిటీ అనే ఆప్షన్ వస్తుంది దాంట్లోకి వచ్చేసి కొంచెం డౌన్ చేయండి ఓకే సో మినిమం ఒక సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ అలా పెట్టుకొని సో ఇప్పుడు కు వచ్చేసి ఆ యొక్క ప్లే చేద్దాం ప్లే చేసి గైస్ ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ చూడండి మనకు లిరిక్స్ వచ్చేసాయి ఎఫెక్ట్ వచ్చేసాయి ఫోటో వచ్చేసింది సో ఇంకేంటి మనకు ఫైనల్ గా కావాల్సింది ఈ వీడియో మన గ్యాలరీ లెక్క అయితే సేవ్ సో ఇక్కడ మనకు పైన అనే ఆప్షన్ ఉంది దీని మీద టచ్ చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టే సేవ్ అని ఆప్షన్ పెట్టుకోండి సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా మన అయితే సేవ్ అవుతుంది గాయస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు అలాగే మీకు ఏ వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లోకి వచ్చేసి కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోనే మీకోసం క్రియేట్ చేస్తాను థ్యాంక్ యూ గైస్ మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్